నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చెత్త నుంచి సంపద సృష్టిస్తున్న మన కేటీఆర్ హైదరాబాద్ లో నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ప్రారంభం. వైఎస్ హయాంలో తీరని అన్యాయం జరిగిందన్న శ్రీనివాస్ గౌడ్ రెచ్చగొట్టొద్దన్న ఏపీ చర్చలకు సిద్ధమని వెల్లడి. ఆషాఢమాస బోనాల్ని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు. 15 కోట్లు విడుదల. జూలై 11న గోల్కొండలో ప్రారంభం. వచ్చే ఏడాది అందుబాటులోకి తొలి స్వదేశీ విమాన వాహక నౌక. 75వ స్వాతంత్ర దినోత్సవానికి నివాళిగా పేర్కొన్న రాజ్నాథ్. 15 ఏళ్ల తర్వాత రాష్ట్రపతి రైలు ప్రయాణం. ప్రత్యేక రైలులో సొంతూరు కాన్పూర్ వెళ్లిన కోవింద్.